కానిస్టేబుల్ అభ్యర్థులు అన్ని ఛానళ్లను తిరిగి తిరిగి ప్రజా దర్బార్ కూడా వచ్చిండు ఇప్పుడే తారసపడ్డారు మిత్రులు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా అనిపిస్తుంది ప్రగతి భవన్ బద్దలు కొట్టిన తర్వాత ప్రగతి భవన్ లోపలికి వెళ్ళను ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఈ నిరోలైతే మనం ప్రగతి భవన్ ఎప్పుడు చూడలేదన్నమాట రైట్ రోడ్ మీద నుంచి ఆ కంచె చూసుకుంటా బల్ల మీద నుంచి కంచె చూసుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళం లోపల ఎట్లా ఉంది ఏది లేదు ఈ రోజు అయితే లోపలికి వచ్చినాం రేవంత్ అన్నకి ఇంటి పత్రం అది ఇచ్చినామన్నమాట ఏంటంటే మేము 2023 కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించింది సెలెక్ట్ అయ్యి అట్లీస్ట్ అన్న మనకి నార్మల్ గా సమస్య పరిష్కారం అయితదా కాదా పక్కన పెడితే చెప్పుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా మీరు ఎన్ని ఛానల్ తిరిగిండో నేను స్వయంగా చూసినా ఒక సామాన్యుడు లోపల అడుగు పెట్టి చూసిండు అన్నమాట ఇన్ని రోజులు ప్రగతి భవన్ ఎట్లా ఉంటదని కూడా ఎవరికి తెలియదు yes నాకు తెలిసి ప్రెస్ వాళ్ళని కూడా ఎలో చేయలే ఇన్ని రోజులు ఇప్పుడు సామాన్యుడు మళ్ళీ ప్రెస్ అందరూ లోపలైతే ఎంటర్ అయిపోయారన్నమాట ఎంటర్ అయిపోయి వాళ్ళ సమస్య ఏందని చెప్పేసి ఈ ప్రభుత్వంలో సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నారా అనుకునే ఎన్నుకున్నాం కాంగ్రెస్ ని ఎందుకంటే మా నిరుద్యోగ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఎవరు ఏదన్నా కానీ 100% నిరుద్యోగులతోనే సాధ్యమైంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా మా నిరుద్యోగుల సమస్యలు అంటే నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసి ఫర్దర్ అంటే మేమంటే ఇప్పుడు ఈ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది ఫర్దర్ మాతో తోటి స్టూడెంట్స్కి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి నోటిఫికేషన్ ఇవ్వాలి వాళ్ళకు కూడా భర్తీ చేయాలి ఈ కేసీఆర్ గవర్నమెంట్లో ఏంటంటే చాలా తప్పులు ఒక్కడి గురించే కాదు అందరి గురించి మాట్లాడుతున్నాం అందరి గురించి కేసీఆర్ గవర్నమెంట్ ఈ చాలా కేసులు కావడం కానీ ఈ పేపర్ లీకులు కావడం కానీ అన్నీ జరిగినాయి కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇప్పటి నుంచి వచ్చే నోటిఫికేషన్లు అయినా పకడ్బందీగా ఏ లీకేజీలు కానీ ఏ అవకతవకలు లేకుండా ఇబ్బంది కాకుండా అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫిల్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం నిరుద్యోగులు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కీలక రోల్ నిరుద్యోగులు నిరుద్యోగులంతా ఒక్కటై వారు వన్ సైడ్ చేసిండ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చిండ్లు వీళ్ళు కోరుకునేది ఒకటే పకడ్బందీగా మీరు నోటిఫికేషన్లు ఇచ్చి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తే నిరుద్యోగులందరూ ఉద్యోగులుగా మారుతారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆదాయం తెచ్చిపెడతారు అంతే కదా